అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న ఆకేన మున్సిపల్ కమిటీ సోదరులతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ అంతారెడ్డి గారితో, అదేవిధంగా ఈరోజు ఈ ఉత్సవానికి ఘనంగా నిర్వహించిన మున్సిపల్ కమిటీ సభ్యులందరికీ, వేదిక ముందు, వేదిక పైన, వేదిక పక్కన, గ్రామంలో మొత్తం ఉన్న భక్తులందరికీ కూడా వేర్వేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు బాలాపూర్ ఉన్న ప్రత్యేకత ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈరోజు అందరూ తిరిగి చూస్తా ఉన్నాం. ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించిన మా ఉత్సవ కమిటీ సభ్యులందరినీ మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నాను. నా నియోజకవర్గంలో ముఖ్యంగా బాలాపూర్ వినాయకుడు ఉన్న ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే అదృష్టాన్ని ఆ భగవంతుడు నాకు కలిగించాడు. సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రపంచ వ్యాప్తంగా కూడా దేశమంతా ప్రపంచమంతా రెండు విగ్రహాలు మేము తిరిగి చూస్తాం. ఒకటి హైదరాబాద్ వినాయకుడి విగ్రహం, రెండు బాలాపూర్ లడ్డు వేలం. ఈరోజు ప్రపంచంలో ఎక్కడున్నా ఏ తెలుగు బిడ్డ అయినా కూడా బాలాపూర్ లడ్డు వేలాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి గంటల తరబడి టీవీల ముందు కూర్చొని ఉంటారు. నిజంగా ఈ బాలాపూర్ లో ఉంటే ప్రతి ఒక్కరు అదృష్టవంతులని నేను భావిస్తా ఉన్నాను. ఏ పూర్వజన్మ సుకృతమో మీరందరూ ఈ గ్రామంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదాలు ఉండేటట్టు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి భగవంతుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరినీ కూడా మంచి పంటలు పండాలంటే మంచి వర్షాలు ప్రసాదించి భగవంతుని వినాయకుడిని వేడుకుంటూ ఎలాంటి విఘ్నాలు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరికి అష్టైశ్వర్యాలు ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, ఈ ఉత్సవాన్ని నిర్వహించడానికి సహకరించిన ప్రతి అధికారులకు, పోలీస్ డిపార్ట్మెంట్ కి, ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ, ఖచ్చితంగా ఈ వినాయకుడు మనందరికీ కూడా విఘ్నేశ్వరుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా కాపాడతాడని మరొకసారి తెలియజేసుకుంటూ, మీకు అందరికీ మరొకసారి అభినందనలు. ముఖ్యంగా ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా మీ కృషి చాలా గొప్పది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహిస్తున్నారంటే